ఓం నమో నారాయణాయ. ఈరోజు మిత్రులందరికీ అస్తాసముద్రం గురించి వివరంగా చెప్తాను. అస్తరేఖలు అంటే సముద్రుడు రచించాడు కాబట్టి దీన్ని అస్తాసముద్రికం అన్నారు, సాముద్రిక శాస్త్రం అన్నారు. ఎవరికైతే పుట్టిన టైము సమయము అలాగే ప్లేసు తెలీదో వారికి అస్తరేఖల ద్వారా భవిష్యత్తు నిర్ణయించవచ్చు. ఇవి ఈ శాస్త్రంలో మాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. చిన్ననాటి నుంచి మాకు వచ్చిన దైవ విద్యని చెప్పవచ్చును. హస్తం లేకుండా మనం ఏ కార్యక్రమం చేయము. ఎందుకంటే హస్తంలో కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూరే స్థితే గౌరీ. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి మన హస్తంలో ఉంటారు. అలాగే నవగ్రహాలు కూడా మన హస్తంలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఏ గ్రహం ఎక్కడుందో మీకు వివరంగా చెప్తాను. చూడండి, ఇక్కడ ఇది శుక్రస్థానము, ఇక్కడ శుక్రుడు నివసించే స్థానము, దీని పితృస్థానము అని అంటారు. ఇది గురుస్థానము, గురువు నివసించే స్థానము గురుస్థానము అని అంటారు. ఇక్కడ మధ్యలో మధ్యవేలు శనివేలు కింద ఉన్నది మౌంటు. ఇది శని స్థానము, శనికి సంబంధించిన స్థలం అని చెబుతారు. ఇది రవిస్థానము, కీర్తి ప్రతిష్ట సంబంధించింది, కీర్తినిచ్చే రేఖ అని ఇది రవిస్థానము, రవి గురించి చెప్పేది చెబుతారు. ఇది బుధస్థానము, మేధాశక్తినిస్తుంది, బుధుడని చెబుతారు. ఇక్కడ చంద్రస్థానము ఆలోచన విధానాన్ని ఇస్తుంది, ఆలోచన గురించి చెప్పేది, సముద్రయానాల గురించి చెప్పేది, రచనల గురించి చెప్పేది చంద్రస్థానం అని చెప్తారు. అయితే ఇక్కడ కుజస్థానము, ఇక్కడ ఒక కుజస్థానం ఉంటుంది. రెండు ఈ హస్తంలో రెండు చోట్ల కుజస్థానాలు ఉంటుంది. ఇక్కడ చిటికిన వేల కింద కుజస్థానము ధైర్య సాహసాలను ఇస్తుంది. ఇక్కడ ఉన్న కుజస్థానము, ఈ రెండు కుజస్థానాలు బాగుంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కానీ, రక్షణ శాఖలో కానీ, మిలిటరీలో అటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కానీ పనిచేస్తారని చెప్పొచ్చు. అది కాకుండా చేతులు అనేక రేఖలు ఉంటాయి. ప్రధానంగా మూడు రేఖలు. మూడు రేఖలు అంటే ఇది ఇలా వచ్చింది, మనకి గురుస్థానం నుంచి శుక్రస్థానం కిందగా వచ్చేదే ఆయుష్ రేఖ. ఆయుష్ గురించి, ఆరోగ్యం గురించి సవివరంగా తెలియజేయచ్చు. దీనిపైనుంచి ఇక్కడ తిన్నగా వెళ్ళేది శిరోరేఖ, మేధాశక్తి రేఖ అంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ శక్తిని, వాళ్ళ మేధాశక్తిని, ఆరోగ్య పరిస్థితిని, మెంటల్ కండిషన్ గురించి కూడా చెప్పొచ్చు. ఇది మూడో రేఖ. ఇది హృదయ రేఖ, హార్ట్ లైన్ అని అంటారు. ఇది దీని మీద ఆయుష్ లెక్క చేయొచ్చు. హృదయ పరిస్థితి, మానసిక పరిస్థితి, హృదయ సంబంధమైన విషయాలు చెప్పొచ్చు. ఈ మూడు రేఖలు కాక కొన్ని రేఖలు, చాలా రేఖలు, విచిత్రమైన రేఖలు ఉంటాయి. అందులో ప్రధానమైనది రవిరేఖ. ఈ రవిరేఖ వలన చదువు, సంస్కారము, విద్య, తర్వాత కీర్తి ప్రతిష్టలు, రాజకీయ యాగాల గురించి మనం చెప్పొచ్చు. ఇక్కడ పక్కనే ఉంది బుధుడు. మాటకారితనము, చేతకారితనము, తెలివితేటలు, విద్య, సంపాదన, ఇవన్నీ కూడా బుధస్థానం గురించి చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి శనిస్థానము ఆరోగ్య పరిస్థితుల గురించి, ఆదాయ పరిస్థితుల గురించి, ఆధ్యాత్మిక శక్తి గురించి, మత సంబంధమైన విషయాల గురించి శనిస్థానాన్ని పరిశీలించి చెప్పొచ్చు. ఇక్కడ గురుస్థానము గురు యొక్క శక్తి గురించి, ఆర్గనైజేషను, అథారిటీ, అజమాయిషి, ధనప్రాప్తి, ఆశాజీవి, 10 మందిని ఎలా పోషించాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంఘసేవ కార్యక్రమాలు ఈ గురువు చేస్తాడు. తర్వాత ఆఫీస్ బాస్ కావాలన్నా, ఆఫీస్కి అధికారి కావాలన్నా, ఒక సంస్థకి అధినేత కావాలన్నా గురుబలం అవసరం. కాబట్టి ఈ స్థితిని బట్టి గురు యొక్క శక్తిని మనం అంచనా వేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని మరికొన్ని విచిత్ర రేఖలు ఉంటాయి. అవి రేఖలు ఇక్కడ నుంచి ఒక రేఖ ఇలా వస్తుంది, అది కుజరేఖ అంటారు. మూడవ కుజరేఖ అంటారు, ధైర్య సాహసాల రేఖ అంటారు. ఆ రేఖ కనుక ఎవరికి అవుతూ ఉంటే అసాధారణ వ్యక్తులని చెప్పొచ్చు. మిలిటరీ డిపార్ట్మెంట్లో కలిసి వస్తారు అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ప్లాట్ల వ్యాపారంలో రాణిస్తారని చెప్పొచ్చు. ఇటువంటి రేఖను చాలామంది చూశాను నేను. దాన్ని సెక్యూరిటీ గార్డ్ రేఖ అంటారు. ఆ రేఖ ఎవరికైతే ఉంటుందో వారికి ఎటువంటి సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య కానీ, కోర్టు సమస్య కానీ, ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఆ రేఖ వల్ల తొందరగా పరిష్కార మార్గాలు పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనిషి చేతిలో ధనరేఖ అనేది
చాలా ముఖ్యమైనది. దాన్ని అదృష్ట రేఖ ధనరేఖ అంటారు. ఈ ధనరేఖ అనేక విధాలుగా వస్తుంది. కొందరికి కుజస్థానం నుంచి వస్తుంది, కొందరికి చంద్రస్థానం నుంచి వస్తుంది, కొందరికి శుక్రస్థానం నుంచి వస్తుంది, కొందరికి మధ్య నుంచి వస్తుంది. అనేక రూపాల్లో ఇది ధనరేఖ వస్తుంది. అంటే నిజంగా మనం ఏమంటామంటే లక్ష్మీదేవికి స్థిరత్వం ఉండదంటారు కదా, అదే ఈ మన చేతిలో చూస్తేనే ఆవిడ ఏ రూపంలో వస్తుందో మనం ఇది చేయని బట్టి మనకు చెప్పచ్చు. వాడు వ్యాపారంలో సంపాదిస్తాడా, వ్యవసాయంలో సంపాదిస్తాడా, ఉద్యోగంలో సంపాదిస్తాడా, లేకపోతే కాంట్రాక్ట్లో సంపాదిస్తాడా అనేది మన చేతి రేఖలను బట్టి చెప్పచ్చు. ఏ గ్రహం పల్లంగా ఉంది, ఏ గ్రహం ఎత్తుగా ఉంది, ఏ గ్రహం నీచిపడింది, ఏ గ్రహం ఉచ్చ స్థితిలో ఉందో ఈ చేయి చూసి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి, ఆదాయ పరిస్థితుల గురించి మనం సవివరంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే అన్ని గ్రహాలు ఇందులోనే ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారం కూడా చేతుల ద్వారానే, చేయి ద్వారానే మనం తింటాం కాబట్టి అన్ని గ్రహాలు కూడా మనకి యాక్టివేట్ అయ్యి మనం ప్రతి తీసుకునే ద్వారా, ఇక్కడ నుంచి తీసుకునే ప్రతి చర్య కూడా ఈ రేఖల ద్వారా, ఈ హస్తం ద్వారా మన మెదడుకి వెళ్ళి మెదడు నుంచి మనకి ఆ గ్రహాలకు సంబంధించిన సంకేతాలు ఇస్తాయి. అందుకనే ఉదయం లేవగానే హస్తరేఖలు చూడటం, దర్శనం చేయటం వల్ల ఆ రోజంతా శుభమే జరుగుతుంది. అందుకనే బాబాలు చాలామంది ఈ చేతిని ఇలాగ పెట్టే ఆశీర్వదిస్తారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఒక చేయి ఇలాగా, ఒక చేయి ఇలాగా పెట్టి మీరు నా వద్దకు రండి, మీకు శుభాన్ని కలిగిస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పగానే చెప్తాడు. అందుకని హస్తరేఖలకి మనం జీవితం మీద, మన జీవన విధానం మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. అందుకని హస్తరేఖల ద్వారా మీ ఎటువంటి పరిష్కారం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా మేము హస్తరేఖల ద్వారా మీ పరిష్కారం చేయగలము అని 100% గ్యారంటీతో మేము చెప్పగలుగుతున్నాము. ఓం నమ శివాయ.